హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ వీడియోలో చేపల పులుసు అండి. ఇది ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారో అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే మీరు కూడా ఎప్పుడు చేసినా కూడా చేపల పులుసు టేస్ట్ అనేది ఎప్పుడు కూడా ఒకేలాగా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామండి. ఫస్ట్ చేప ముక్కలను ఒక కంప్లీట్ చేపను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలండి ఫస్ట్. ఆ తర్వాత పసుపు సాల్ట్ వేసుకుని చేప ముక్కలకు పట్టేంత వరకు పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత వాటర్తో శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా పసుపు సాల్ట్ పట్టించడం వల్ల చేపల్లో నీసు స్మెల్ ఉంటుంది కదా, అదే అస్సలు ఉండదండి. చూడండి, ఇలా శుభ్రంగా కడిగేసుకుని పెట్టేసుకోవాలి పక్కన. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోకుండా పచ్చివి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 లవంగాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీస్ని యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత 7 నుండి 8 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని చింతపండు ములిగేంత వరకు వాటర్ వేసుకుని చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 5 నుండి 6 పచ్చిమిరపకాయలను ఇలాగ స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు ప్రాసెస్ చూద్దాం. దీనికోసం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలండి. పాన్ అనేది వెడల్పు ఎక్కువ ఉండాలి, లోతు తక్కువగా ఉండాలండి. అప్పుడే చేపల పులుసు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులోకి 5 నుండి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసులోకి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గినాయి కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. మీ స్పైసీ టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. ఈ చేపల పులుసుకి ఎప్పుడైనా సరే కారం, చింతపండు, సాల్ట్, ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా పడినప్పుడే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటా కూడా కొంచెం మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పిప్పంతా కూడా పక్కకు తీసేసుకుని చింతపండు గుజ్జంతా కూడా తీసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, టమాటా కూడా చాలా బాగా మగ్గింది కదా. ఇలా మగ్గిన తర్వాత చింతపండు గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని చింతపండు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చింతపండు కూడా కొంచెం ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి పులుసుకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఏమైనా సరిపోదు అనుకుంటే మనం యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, అందుకని సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మిగిలినవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇది బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం.
ఇప్పుడు చూడండి పులుసు అంతా కూడా బాగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు చాప ముక్కలను ఇందులో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గట్టి పెట్టుకుని చాప ముక్కలన్నీ కూడా పులుసులో మునిగేటట్టుగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 20 to 50 minutes పాటు ఉడికించుకోవాలండి చేప ముక్కలను. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అసలు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పులుసు అంతా మరుగుతుంది కానీ చేప ముక్కలు అసలు ఉడకవండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఓన్లీ మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి ఇలా కుదుపుకోవాలండి. గట్టితో తిప్పకూడదు. గట్టితో తిప్పితే చేప ముక్కలు అన్నీ కూడా విరిగిపోతాయి. క్లాత్ పెట్టుకుని ఇలా కుదుపుకోవాలి. ఒక 20 minutes తర్వాత చూడండి మన చేప ముక్కలు అనేవి చాలా మంచి కలర్ వచ్చి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 minute అలా ఉంచుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి పులుసు అంతా కూడా మంచిగా రెడీ అయిపోయింది కదా. పులుసు యొక్క కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలండి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని బాగా పలుచగా ఉండకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ చేపల పులుసుని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.